ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్తే మా వీడియోలు చూస్తూ మమ్మల్ని ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక గొప్ప విషయాన్ని చెప్పబోతూ ఉన్నాను ఈ మధ్యనే మాకు తెలిసిన ఒక ఆయన స్వామి మీ వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటాను నేను చాలా బాగున్నాయి స్వామి నాదొక చిన్న ధర్మ సందేహం అడగవచ్చా అన్నాడు సరే అడగండి పర్వాలేదంటే ఆయన అన్నాడు స్వామి మా అబ్బాయి ఈ మధ్యనే అయ్యప్ప స్వామి మాల ధరించాడు ఇంట్లో అయ్యప్ప స్వామి ఫోటో తెచ్చి పూజ చేస్తూ ఉన్నాడు ఇంట్లో అయ్యప్ప స్వామి ఫోటో ఉండవచ్చా స్వామి అని అడిగాడు తప్పకుండా దాని గురించి మీకు ఒక వీడియోలో చెప్తానండి ఒక వీడియో చేసి చూపిస్తాను అని వాళ్లకు మాట ఇచ్చాను కాబట్టి ఈరోజు ఈ వీడియోలో మన పూజా మందిరంలో ఎటువంటి దేవుడి ఫోటోలు మనం పెట్టుకోవచ్చు ఇంట్లో ఎటువంటి దేవుడి ఫోటోలు ఉండరాదు వ్యాపారం అంటే అంగడిలో ఎటువంటి దేవుడి ఫోటోలు పెట్టుకున్నట్లయితే మనకు శుభ ఫలితాలు కలుగుతాయి అనేటువంటి గొప్ప విషయాన్ని ఈరోజు ఈ వీడియోలో మనం చెప్పుకుందాం ముఖ్యంగా వ్యాపారము చేసేటువంటి స్థలంలో అంటే మన బిజినెస్ చేసేటువంటి స్థలంలో అంగడిలో ఎటువంటి ఫోటోని పెట్టుకుంటే మనకు శుభ ఫలితాలు కలుగుతాయి ఎటువంటి దేవుడి ఫోటో పెట్టుకుంటే మనకు లాభాలు కలిసి వస్తాయి అని మనము ఆలోచించినట్లయితే పెద్దలు చెప్పారు ముందుగా వ్యాపారం చేసేటువంటి స్థలంలో ఉండవలసిన అతి ముఖ్యమైనటువంటి చిత్రపటం శివ కుటుంబం శివ కుటుంబం అంటే విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్య స్వామి నందీశ్వరుడు పార్వతీ పరమేశ్వరులు కలిసి ఉన్నటువంటి చిత్రపటాన్ని మనము వ్యాపారం జరిగేటువంటి స్థలంలో ఉంచుకున్నట్లయితే శుభ ఫలితాలు ఉంటాయి ఇక రెండో చిత్రపటం అష్టలక్ష్మి సమేత వెంకటేశ్వర స్వామి ఫోటోని మనం ముఖ్యంగా వ్యాపారంలో పెట్టుకోవాలండి ఎందుకంటే అష్టలక్ష్మి సమేతుడైనటువంటి వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం ఆయన ఆశీర్వాదం ఉంటే ఇక వ్యాపారం ఎలా ఉంటుందంటే తిరుపతిలో స్వామి ఉండిలో ఒక రోజుకు ఎన్నో లక్షలు వచ్చి పడుతూ ఉంటాయి లక్ష్మీ అమ్మవారు ఎప్పుడూ కూడా వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర ఉంటుంది కాబట్టి వెంకటేశ్వర స్వామి ఫోటోని మనం వ్యాపారం చేసేటువంటి స్థలంలో పెట్టుకున్నట్లయితే సకల శుభ ఫలితాలు కలుగుతాయి ఇక మూడో చిత్రపటం కుబేరుని యొక్క చిత్రపటాన్ని మనం వ్యాపార స్థలంలో పెట్టుకోవాలి కుబేరుడు నవనిధులకు అధిపతి అండి ఎవరైనా బాగా డబ్బు సంపాదిస్తే మనం ఏమంటాం వాడికేమండి వాడు కుబేరుడు అంటాం కాబట్టి ముఖ్యంగా ఈ మూడు చిత్రపటాలు వ్యాపారం చేయటటువంటి స్థలంలో ఉన్నట్లయితే సకల శుభ ఫలితాలు కూడా కలుగుతాయి ఒకటి శివ కుటుంబం అంటే విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్య స్వామి పార్వతీ పరమేశ్వర్లు ఉన్నటువంటి ఫోటో మధ్యలో అష్టలక్ష్మి సమేతంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఫోటో ఇక మూడవది కుబేరుడి యొక్క చిత్రపటం ఈ మూడు ఫోటోలు వ్యాపారంలో పెట్టుకుంటే చాలండి వాళ్లకు అష్టైశ్వర్యాలు కూడా తప్పకుండా లభిస్తాయి ఈ మూడు ఫోటోలు కంపల్సరీ వ్యాపారం చేసేటువంటి స్థలంలో పెట్టుకోండి ఆ తర్వాత బయట ఒక చిన్న ఫోటో పెట్టుకోవాలి అది ఏదంటే దృష్టి గణపతి కణ్ దృష్టి గణపతి ఫోటో చిన్నగా మహా అయితే ఒక యాభై రూపాయలు ఉంటుందండి చిన్న ఫోటో అది వ్యాపారం చేసేటువంటి ఆ అంగడి ముందర మనం చిన్న ఫోటో పెట్టుకున్నట్లయితే మన వ్యాపారానికి ఎటువంటి దృష్టి దోషాలు తగలవు మనకెవరైనా శత్రువులు ఉంటే కూడా తొలగిపోతారు ఇప్పుడు మనకు వ్యాపారం బాగా జరుగుతుందంటే పక్కలో ఉన్నటువంటి షాపు వాళ్ళు బాగానే మాట్లాడతారు ఏమండి టిఫిన్ తిన్నారా కాఫీ అయిందా అంటారు పక్కకు వెళ్ళి వీడు వచ్చాడు నా బిజినెస్ డబ్బు తినింది వాడి షాపుకి వెళ్ళొద్దండి అని కొంతమంది మనసులో ఈర్ష్యా ద్వేషాలతో ఉంటారు ఎందుకంటే ఇది కలియుగం కాబట్టి కణ్ దృష్టి గణపతిని మీరు అంగడి ముందర ఒక చిన్న మళ కొట్టి అక్కడ పెట్టుకున్నట్లయితే ఆ వ్యాపారానికి దృష్టి దోషములు అనేవి ఉండవు శత్రువులు అనేటువంటి వాళ్ళు మీకు ఉండరు సకల సంపదలు కలుగుతాయి కాబట్టి ఈ ఫోటోల్ని వ్యాపార స్థలంలో పెట్టుకోండి ముఖ్యంగా వారానికి ఒకసారి తుడిచి గంధము కుంకుమ బొట్లు పెట్టి ప్రతినిత్యము కూడా ఒక నాలుగు పువ్వులు తీసుకొని వెళ్ళి ఆ చిత్రపటం మీద పెట్టండి పెట్టిన తర్వాత రెండు అగరొత్తులు వెలిగించి నమస్కారం చేసుకోండి స్వామి నాకు వ్యాపారంలో సకల శుభాలు కలగాలి అష్టైశ్వర్యాలు రావాలి స్వామి అని ఒకసారి ఆ శివ కుటుంబంలో ఉన్న గణపతికి ముందుగా నమస్కారం చేసుకొని సుబ్రహ్మణ్య స్వామికి నమస్కారం చేసుకొని పార్వతీ పరమేశ్వరులకి నమస్కారం చేసుకొని అష్టలక్ష్మి సమేత వెంకటేశ్వర స్వామి పాదాలకు నమస్కరించి కుబేరునికి నమస్కరించి మీరు వ్యాపారం చేసేటువంటి స్థలంలో కూర్చున్నట్లయితే సకల శుభ ఫలితాలు మీకు కలుగుతాయి ఆ తర్వాత మనం ఇంట్లో ఎటువంటి దేవుడి ఫోటోలు పెట్టుకోవాలండి అంటే ఇంట్లో కూడా తప్పకుండా శివ కుటుంబం ఉండాలండి శివ కుటుంబం అంటే పార్వతీ పరమేశ్వర్లు విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్య స్వామి నందీశ్వరుడు వీళ్ళు కలిసి ఉన్నటువంటి చిత్రపటమే ఉండాలి ఎప్పుడూ కూడా శివుడు ఒక్కడే ఉన్నటువంటి ఫోటో పార్వతీ అమ్మవారు ఒక్క తల్లే ఉన్నటువంటి ఫోటోని ఎప్పుడూ పెట్టుకోకూడదు వాళ్ళకిద్దరికీ కూడా మనం భేదభావం చూపించకూడదు కాళిదాస్ అన్నాడు కదా వాగర్ధాభిభసంతర్త వాగర్ధ ప్రతిభర్తయ్యే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు అన్నాడు వాక్కుకి అర్థానికి ఎటువంటి సంబంధం ఉంటుందో సృష్టికి మూల దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వర్లు వాళ్ళిద్దరినీ కలిసి పూజించాలి లేదా అర్ధనారీశ్వర ఫోటో పెట్టుకొని పూజించినట్లయితే కూడా చాలా శుభ ఫలితాలు ఉంటాయి ఆ తర్వాత ఇంట్లో ఉండవలసినటువంటి చిత్రపటం శ్రీరామ పట్టాభిషేకము శ్రీరామ పట్టాభిషేకం అంటే సీత రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు అదేవిధంగా శివుడు బ్రహ్మదేవుడు విఘ్నేశ్వరుడు వశిష్ట మహర్షి వేదమంత్రాలు చదువుతున్నటువంటి ఆ యొక్క చిత్రపటం తప్పకుండా ఉండాలి సీతారాముల పట్టాభిషేకం చిత్రపటాన్ని మనం దేవునింట్లో పెట్టుకొని పూజించినట్లయితే ఆ ఇంటికి శ్రీరామ రక్ష ఉంటుంది శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష శ్రీరాముణ్ణి ఎప్పుడైతే ప్రతి ఇంట్లోనూ పూజిస్తారో ఆ ఇంటికి ఆంజనేయ స్వామి వారే కాపులా ఉంటారండి ముఖ్యంగా శ్రీరాముడు ఒక్కడే ఉన్నటువంటి ఫోటోని ఎప్పుడూ పొరపాటును కూడా ఇంట్లో పెట్టుకోవద్దండి రాముడు ఒక్కడే ఉన్నటువంటి ఫోటో ఇంట్లో ఉండకూడదు నాకు రాముడు ఒక్కడే కావాలి అని మీరు అనుకున్నట్లయితే మీరు శూర్పణకు అవుతారు నాకు సీత మాత్రమే కావాలి రాముడొద్దు అనుకున్నట్లయితే మీరు రావణాసురుడు అవుతారు సీతారాములు ఇద్దరూ నాకు కావాలి అనుకున్నట్లయితే మీరు ఆంజనేయస్వామి వంటి భక్తులు అవుతారు కాబట్టి శ్రీరామ పట్టాభిషేకం చిత్రపటాన్ని రెండో చిత్రపటాన్ని పెట్టుకోండి ఇక ఆ తర్వాత లక్ష్మీ నరసింహస్వామి ఫోటో పెట్టుకోవచ్చా అని అడిగినట్లయితే తప్పకుండా కొంతమందికి లక్ష్మీ నరసింహస్వామి ఇలవేల్పు ఉంటాడు అటువంటి వాళ్ళు పూజామందిరంలో లక్ష్మీ నరసింహస్వామి ఫోటోని పెట్టుకోండి కానీ ఉగ్రస్వరూపంగా ఉన్నటువంటి నరసింహస్వామి అంటే హిరణ్య గోర్లతో చీల్చి చంపుతున్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి ఫోటోను పెట్టుకోవద్దండి ప్రహ్లాదుడు లక్ష్మీదేవి నరసింహస్వామి తొడ మీద కూర్చొని ప్రసన్న వదనంతో అభయస్తం చూపిస్తున్నటువంటి చిత్రపటాన్ని పెట్టుకోండి ఆ తర్వాత ముఖ్యంగా పూజామందిరంలో ఉండవలసినటువంటి ఫోటో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఫోటో ఏ ఇంట్లో అయితే లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఉంటారో ఆ ఇంట్లో సంపదలు తరతరాలకి కూడా తరిగిపోవండి ఎందుకంటే ఆ నిత్య కళ్యాణ చక్రవర్తి అయినటువంటి శ్రీనివాసు ఏ ఇంట్లో పూజిస్తారో ఆ ఇంట్లో సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారు ఉంటారు వెంకటేశ్వర స్వామి ఫోటో లేనటువంటి ఇల్లు అసలు అది ఇల్లే కాదు అన్నారు పెద్దలు కాబట్టి లక్ష్మీ నారాయణులైనా పర్వాలేదు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అయినా పర్వాలేదు ముఖ్యంగా లక్ష్మీదేవి కూర్చొని ఉన్నటువంటి చిత్రపటం అయితే చాలా మంచిది కొంతమంది పెద్దలు ఏం చెప్తూ ఉంటారంటే లక్ష్మీదేవికి ఓం చంచలా యనమహ అని ఒక నామం ఉంది అష్టాత్తంలో కాబట్టి లక్ష్మీదేవి నిలుచుకున్నటువంటి ఫోటో ఇంట్లో ఉండడం అంత మంచిది కాదు లక్ష్మీదేవి ఎప్పుడూ కూర్చొని ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తున్నటువంటి చిత్రపటాన్ని పూజించినట్లయితే సకల శుభాలు కలుగుతాయి అదేవిధంగా సరస్వతి చిత్రపటం ఉంటే కూడా మంచిది ఎందుకంటే దేవి ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లో పిల్లలు మంచి విద్యావంతులుగా బుద్ధివంతులుగా ఉంటారు ఆ తర్వాత మీ ఇష్టదేవత చిత్రపటము అంటే ఏ దేవుణ్ణి పెట్టుకున్నా కూడా ఉగ్రరూపంతో ఉన్నటువంటి చిత్రపటాన్ని ఇంట్లో పెట్టుకోకూడదు ఇప్పుడు కాళికాదేవి ఉన్నారు భయంకరమైన ఉగ్ర రూపంతో ఉంటుంది అమ్మవారు కాళికాదేవి అటువంటి చిత్రపటాన్ని పొరపాటును కూడా మనం ఇంట్లో పెట్టుకోకూడదు గృహస్థులు ఎప్పుడూ ప్రసన్న వదనంతో ఉన్నటువంటి అమ్మవారినే పూజించాలి వైదిక మార్గంలో క్షుద్రోపాసన చేసేటువంటి వాళ్ళు కాళికాదేవి యొక్క చిత్రపటాన్ని పెట్టుకుంటారు పులి మీద కూర్చున్నటువంటి అమ్మవారిని కూడా ఇంట్లో పెట్టుకోవడం అంత మంచిది కాదు ఆ తర్వాత అయ్యప్ప స్వామి ఫోటో మాల ధారణ చేసినప్పుడు ఇంట్లో ఉంచుకోవచ్చు అంటే అయ్యప్ప స్వామి మాల వేసుకున్నప్పుడు ఒక నలభై రోజులు పద్దెనిమిది రోజులు ఎంతో వేస్తారు కదా అటువంటి సమయంలో ఇంట్లో అందరూ పవిత్రంగా ఉంటారు మాంసాహారం భుజించరు కాబట్టి స్త్రీలందరూ కూడా చాలా నియమనిష్టలు పాటిస్తారు కాబట్టి ఆ మాల ధారణ ఉన్నటువంటి రోజుల్లో ఇంట్లో అయ్యప్ప స్వామి ఫోటోని పెట్టుకొని పూజించినట్లయితే పర్వాలేదు మాల అయ్యప్ప స్వామి మాల ఎప్పుడైతే మనం తీసేస్తామో ఒకసారి అప్పుడు అయ్యప్ప స్వామి ఫోటోని తీసుకొని వీళ్ళు ఏదైనా దగ్గరలో ఉన్న దేవస్థానంలో పెట్టేయండి ఆ తర్వాత శనీశ్వరుని యొక్క ఫోటోని ఇంట్లో పెట్టుకోవడం అంత మంచిది కాదు శని మహాత్ముని యొక్క ఫోటోని ఎప్పుడూ కూడా ఇంట్లో పెట్టుకోకూడదు అని పెద్దలు చెప్తూ ఉంటారు ఆ తర్వాత పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో కూడా ఇంట్లో ఉంటే చాలా మంచిది చాలా శుభ ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా ఇవి పూజా మందిరంలో ఉన్నటువంటి చిత్రపటాలు ఈ విధంగా ఉంటే చాలా శుభ ఫలితాలు ఉంటాయి ఆ చిత్రపటాలు కూడా ఎప్పుడు మనం తుడిచి బొట్లు పెట్టకూడదు వారానికి ఒక్కసారి ఇప్పుడు శుక్రవారం మేము పూజ చేసుకుంటాము గురువారము సాయంకాలం దీపారాధన అయిన తర్వాత పడుకునే ముందు ఆ దేవుడి చిత్రపటాలన్నీ కూడా మేము శుభ్రంగా తుడిచి శుక్రవారం పొద్దున్నే బొట్లు పెట్టుకొని పూజ చేసుకుంటాం మీరు శనివారం చేసుకునేటువంటి వాళ్ళైతే శనివారం రోజే ఫోటోని క్లీన్గా తుడిసి గంధం బొట్లు పెట్టుకొని పూజ చేసుకోవచ్చు ఒకవేళ సోమవారం పూజ చేసుకునేటువంటి వాళ్ళైతే సోమవారం తుడిచి వారానికి ఒక్కసారి మాత్రం ఈ నియమం పెట్టుకోండి లేదా పర్వదినాల రోజు తుడిచి గంధము కుంకుమ బొట్లు పెట్టుకొని దేవుణ్ణి ఆరాధన చేయవచ్చు ఇవి పూజామందిరంలో ఉండవలసినటువంటి అతి ముఖ్యమైనటువంటి చిత్రపటాలు శివ కుటుంబము రెండవది శ్రీరామ పట్టాభిషేకము మూడవది లక్ష్మీ వెంకటేశ్వర స్వామి చిత్రపటము సరస్వతీదేవి హనుమంతుడు వీళ్ళందరినీ కూడా మనం పెట్టుకునవచ్చును ఆ తర్వాత ముఖ్యంగా హాల్లో అంటే మనం హాల్లో ఉండవలసినటువంటి ఫోటో లేవంటే రాధాకృష్ణులు తప్పకుండా ఉండాలండి రాధాకృష్ణుల చిత్రపటము కానీ రాధాకృష్ణుల ఒక చిన్న విగ్రహం కానీ మనం హాల్లో మనం కూర్చునేటువంటి చోట పెట్టుకున్నట్లయితే భార్యాభర్తలు ఎప్పుడూ కూడా రాధాకృష్ణులలాగా ఆ రుక్మిణి కృష్ణుల్లాగా సంతోషంగా అన్యోన్యంగా ఉంటారు ఆ ఇంట్లో కాబట్టి ప్రేమకు చిహ్నం రాధాకృష్ణులు ఆ తర్వాత ముఖ్యంగా శ్రీనివాస కళ్యాణము వెంకటేశ్వర స్వామికి కళ్యాణము జరిగినటువంటి చిత్రపటం అంతే పద్మావతి కళ్యాణం జరిగినటువంటి చిత్రపటము ఆ ఇంట్లో ఉన్నట్లయితే సకల దేవతల అనుగ్రహము కూడా ఆ ఇంటికి ఉంటుంది వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి ముక్కోటి దేవతలు వచ్చారు కదండి ఆ ముక్కోటి దేవతలు వచ్చినటువంటి చిత్రపటం మనం కూడా చూడండి ఫ్రెండ్లీ ఫోటోలో మన బంధువులందరూ ఫ్యామిలీ ఫోటో తీసుకుంటాం దాన్ని చూసినప్పుడంతా మనకు చాలా సంతోషం కలుగుతుంది అదేవిధంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణం చిత్రపటం ఇంట్లో ఉన్నట్లయితే ఆ శ్రీనివాసుడు తప్పక మనల్ని కరుణిస్తాడు లేదా పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణం జరుగుతున్నటువంటి ఫోటో ఇంట్లో ఉంటే కూడా హాల్లో చాలా శుభప్రదము ఒకటి హాల్లో ఉండవలసిన ఫోటో రాధాకృష్ణుల ఫోటో రెండు శ్రీనివాస్ కళ్యాణం కానీ పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణం కానీ ఈ రెండిట్లో ఏదైనా పెట్టుకోవచ్చు ఇక మూడవది కృష్ణార్జునులు యుద్ధానికి వెళుతున్నటువంటి ఫోటో ఇది గనక మీరు ఇంట్లో పెట్టుకున్నట్లయితే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఈ కృష్ణార్జునులు యుద్ధానికి వెళ్ళేటువంటి చిత్ర ఫోటోని చూసి నమస్కారం చేసుకొని వెళ్ళినట్లయితే ఎక్కడికి వెళ్ళినా మీదే జయం ఎందుకంటే కృష్ణార్జునులు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి అపజయం కలగలేదండి అటువంటి చిత్రపటం ఇంట్లో ఉండడం వల్ల చాలా శుభప్రదంగా ఉంటుంది ఆ తర్వాత ఇంటి బయట మనము ఎప్పుడూ కూడా కొంతమంది రాక్షసుని బొమ్మ పెడుతూ ఉంటారు భయంకరంగా రాక్షసుడు ఆ కత్తితో పొడుచుకొని పెడుతూ ఉంటాను నేను చాలామందిని అడిగాను మా గురువుల్ని శృంగేరు పీఠంలో ఉన్నటువంటి స్వాముల్ని ఆ రాక్షసుడు ఎవరు అంటే ఎవరూ సమాధానం చెప్పలేదండి ఎందుకంటే ఆ భయంకరమైనటువంటి రాక్షసుడు ఉండడం వల్ల ఇంట్లో మనశ్శాంతి అనేది కోల్పోతాం ఎప్పుడు కూడా భయంకరమైన రాక్షసుని యొక్క దిష్టి బొమ్మల్ని ఇంటికి పెట్టవద్దండి ఎందుకంటే ఆ రాక్షసుడు ఉన్నట్లయితే వాడు భూతప్రేత పిచాచాలని పిలుస్తాడు అంటే తన స్నేహితులైన రాక్షసుల్ని పిలిచి ఆ ఇంటి ఒక రాక్షస నిలయంగా ఉంటుంది కాబట్టి ఇంటికి దృష్టి దోషం తగలకుండా ఉండాలంటే కణ్ దృష్టి గణపతిని పెట్టుకోండి లేదా ఇంటి బయట వాకిలి మీద ఆంజనేయ స్వామి ఫోటో పెట్టుకోండి అభయ ఆంజనేయ స్వామి అంటే అభయం చూపిస్తున్నటువంటి ఆంజనేయ స్వామి ఫోటో పెట్టుకున్నట్లయితే మనము ప్రతి మంగళవారము ఆంజనేయ స్వామికి కాస్త గంధ సింధూరం పెట్టి ఒక తులసి దళం పెట్టి నమస్కారం చేసుకున్నట్లయితే ఆ ఇంటికి ఎటువంటి దుష్ట శక్తులు ప్రవేశించవు ఆ ఇంట్లోకి ప్రేత పిచాచాలు అనేవి దగ్గరికి కూడా రావు ఆంజనేయ స్వామి ఏ ఇంటి ముందు ఉంటాడో ఆ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది రాదండి కాబట్టి ఆంజనేయ స్వామిని చూస్తే భూత ప్రేత పిచాచాలకు చాలా భయం కాబట్టి ఆంజనేయ స్వామి ఫోటోని ఇంటి ముందర పెట్టుకోవడం వల్ల చాలా ఫలితం ఉంటుంది మీరు ఎక్కడైనా వెళ్ళేటప్పుడు కూడా ఆ ఆంజనేయ స్వామికి నమస్కారం చేసుకున్నట్లయితే తప్పకుండా మీ సంకల్పం ఏదుందో అది నెరవేరుస్తాడు ఆంజనేయ స్వామి కాబట్టి అటువంటి ఆంజనేయ స్వామి అభయహస్తం చూపిస్తున్నటువంటి చిత్రపటం ఇంటి ముందర పెట్టుకోండి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఆంజనేయ స్వామి ఉన్నటువంటి ఇంట్లోకి రాక్షసులు కానీ దుష్టశక్తులు కానీ ప్రవేశించరు ఆంజనేయ స్వామి కాపలా కాసినటువంటి ఆ గృహము చాలా పవిత్రంగా ఉంటుంది ఇవి మనము పెట్టుకోవలసినటువంటి చిత్రపటాలు కాబట్టి ఇటువంటి చిత్రపటాలు మీరు పెట్టుకున్నట్లయితే సకల శుభములతో మీ ఇల్లు కళకళలాడుతుంది కాబట్టి మీరందరూ కూడా దీన్ని పాటించండి మీరందరూ బాగుండాలని మీ జీవితాల్లో ఆ భగవంతుని యొక్క అనుగ్రహం చేత కలకాలము వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను కాబట్టి ఈ వీడియోని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి మీ అందరికీ కూడా ఆ శ్రీనివాసుని అనుగ్రహం కలగాలని కోరుకుంటూ లోకాసమస్త సుఖినో భవంతు ఓం నమో వెంకటేశాయ